హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సునీల్ సంతోష్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నా అప్డేట్స్ అన్ని మీరు మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పవర్ డైరెక్టర్ యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ యాప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుంది, మీకు కావాల్సిన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఏ రేషియోలో కావాలని అడుగుతుంది, మీరు మీ వీడియో ఏ రేషియోలో ఉంటే మీరు ఆ రేషియోని మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఇలా వస్తుంది. మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ వీడియోని జస్ట్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక వీడియోని సెలెక్ట్ చేస్తాను. ఈ వీడియోని సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ బీటింగ్ ఎఫెక్ట్ ఉంది, ఒకసారి దీన్ని యాడ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో చూసాక ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. తర్వాత ఇంకా ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ మీరు దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ నో ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ ఎఫెక్ట్ రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వెళ్ళండి. మీరు ఈ వీడియోకి ఏమైనా వాయిస్ తీసేయాలి అనుకుంటే ఈ వీడియోని ఇలా క్లిక్ చేసి మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ వాల్యూమ్ అనుంది, మీరు ఇక్కడ వాల్యూమ్లోకి వెళ్ళి వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు. ఇంకా సేమ్ అలానే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు దీనికి కలర్ ఫిల్లర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి దీనికి మీరు ఏ కలర్ ఫిల్లర్ అయితే సూట్ అవుతుంది అనుకుంటారో మీరు ఆ కలర్ ఫిల్లర్ని ఇచ్చేయండి. ఇంకా ఇక్కడ మిడిల్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్, సాచురేషన్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కింద వైట్ బ్యాలెన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీరు కొంచెం దీని యొక్క కలర్ మీరు చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను, మళ్ళీ పెన్సిల్ మీద క్లిక్ చేస్తాను. స్పీడ్, ఈ వీడియో ఎంత స్పీడ్ రావనేది కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ ఎక్కువ కావాలా, స్లో కావాలా, ఎంత కావాలి అనేది. నెక్స్ట్ ఇంకా స్కిన్ స్మూతర్, అంటే మీరు ఇక్కడ ఏదైనా మీ వీడియో షూట్ చేశాక అక్కడ ఫేసెస్ ఉంటాయి కదండి, అవి స్మూత్గా రావాలంటే వాటి కోసం ఇది ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరు వీడియోని క్రాప్ చేయొచ్చు, ఈ వీడియోని మీరు డబుల్ డూప్లికేట్ చేయొచ్చు, అలాగే ఇక్కడ రివర్స్ కూడా చేయొచ్చు వీడియోని. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తున్నట్టు అలా రివర్స్ వీడియో కూడా చేసేయచ్చు. సో ఇంకా అది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రెండోది కనిపిస్తుంది కదా ఆప్షన్, ఇది లేయర్ ఆప్షన్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ లేయర్లో వీడియోని యాడ్ చేసుకోవచ్చు, ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు, టైటిల్స్, స్టిక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి, వీటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్లో క్లిక్ చేస్తే మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఆడియోని యాడ్ చేసుకోవచ్చు, రెండో దాంట్లో ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఇక్కడ వీడియోస్ని కూడా మీరు ఏమైనా కావాలంటే ఇంకో వీడియోని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీ వీడియో ఎడిటింగ్ పూర్తయింది అని అనుకున్నాక మీకు ఇక్కడ ఉంది కదా పైన, ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. సేవ్ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ వీడియో, సేవ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది, సేవ్ కంప్లీటెడ్ అని వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూస్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో ఇంకా ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ సేవ్ టు గ్యాలరీ ఆర్ ఎస్డీ కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఏ క్వాలిటీలో కావాలనుకుంటే ఆ క్వాలిటీలో మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రొడ్యూస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, వీడియో ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇంకా ఈ యాప్ గురించి, ఈ యాప్లో ఉన్న కొన్ని సెట్టింగ్స్ గురించి, వాటి గురించి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.